స్కైస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఒక తమ్లైన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మన యూట్యూబ్ వీడియోస్ కోసం అవసరమే ఒక తమ్ లైన్ని ఏ విధంగా చేసుకోవాలో పూర్తిగా చూద్దాం దానికోసం ఏంటంటే ఫ్లెక్సల్ ల్యాబ్ అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎండింగ్లో ముందుగా ఫ్లెక్సల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫ్లెక్సల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే సింపుల్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్లెక్సల్ ల్యాబ్ది ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీరు ఏ వీడియోకైతే తమ్లైన్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో నుంచి ఒక పార్ట్ని మన ఫోటో తీసుకోవాలి ఆ ఫోటో గురించి కూడా నేను ఇప్పుడు చెబుతాను మీరు ఫోటో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రెసిపీ తయారు చేశారనుకోండి మీరు హల్వా ఒక లేక నేను ఎగ్జాంపుల్గా హల్వా రెడీ చేశారనుకోండి హల్వా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా డిజైన్ చేసుకుని దాని మీద ఏదైనా ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని కిస్మిస్ బాదం పప్పు లాంటి అలా నీట్గా ఒక సబ్జెక్ట్ని తీసుకురావాలి మీరు చేసిన మొత్తం హల్వా మొత్తాన్ని ఒక సబ్జెక్ట్ తీసుకురావాలి తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని ఒక ఫోటో తీసుకోవాలి మనము కెమెరాతో మన మొబైల్తో లేకపోతే కెమెరా ఉండే కెమెరా దాంతో ఒక ఫోటో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ని ఫ్లెక్స్ ల్యాబ్లోకి తీసుకురావాలి కాబట్టి మనం ఆ ఫోటోని దీంట్లోకి తీసుకురావాలి కాబట్టి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అనే బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ రీసెంట్ అని రావడం జరుగుతుంది మీరు ఏంటంటే ఇక్కడ చూసుకోండి దీ ఇక్కడ రీసెంట్ అని ఉంది డౌన్లోడ్స్ అని ఉంది మీకు దీంట్లో అన్ని ఫోల్డర్స్ ఇక్కడ నుంచి డిస్ప్లే కావడం జరుగుతుంది మీకు ఏది కావాలంటే అది పిక్చర్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ వస్తాయి నేనేంటంటే నాకు కావాల్సిన ఒక ఫోటో తీసుకుంటున్నాను మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో తీసుకోవాలి దీంట్లోంచి చూడండి నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోటో తీసుకుంటున్నాను ఈ ఫోటో తీసేసుకున్నాను నేనేంటంటే నాకు ఇది పన్నీర్ కాబట్టి ఇది పన్నీర్ తయారు చేసే విధానం నేనే ఆల్రెడీ ఇట్లా క్యూ ఇట్లా పన్నీర్ క్యూబ్స్ ఇట్లా పెట్టుకుని దీని మీద కొత్తిమీర ఇట్లా మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ వీడియో చేసినా సరే జస్ట్ సబ్జెక్ట్ని ఇట్లా చూపించాలన్నమాట నీట్గా తయారు చేసి ఇట్లా ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో దీనిట్లా తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసిన తర్వాత ఫోటోని ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడ చూసుకోండి మనకు సిక్స్టీన్ ఇస్ట్ నైన్ ఉంది ఇక్కడ సిక్స్టీన్ ఇస్ నైన్ సిక్స్టీన్ ఇష్ నైన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇది క్రాప్ క్రాప్ బటన్ వస్తుంది దీన్ని కరెక్ట్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు నేను ఏంటంటే సబ్జెక్ట్ని ఇంతవరకు తీసుకున్నాను కరెక్ట్గా కిందికి కావాలంటే కిందకి ఇట్లా ఏది కావాలంటే అది ఇంతవరకు పెట్టేసుకున్నాం ఇంతవరకు పెట్టేసు ఇప్పుడు సెలెక్ట్ అయింది చూసారా అంతవరకే మనకు వస్తుంది అనమాట మనకు తమ్ లైన్లో ఇట్లా పెట్టుకున్నారనుకోండి పైన ఇది ఉంది కదా ఆ లీఫ్ అది రాదు కిందకి ఇట్లా పెట్టుకున్నారనుకోండి కింద వుడ్ రాదనమాట కాబట్టి ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోవాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్కెవ్వండి సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ తీసేయాలన్నమాట ఇక్కడ తీసేసాం నెక్స్ట్ ఏంటంటే దీని మీద టెక్స్ట్ రాయాలి ఇప్పుడు మీ ఇది మీరు పెట్టుకున్న పెట్టుకున్న లైన్ దేని గురించి దాని గురించి మనం టెక్స్ట్ రాయాలి అంతకంటే ముందు ఏం చేయాలంటే దీనికి చిన్న ట్రయాంగిల్స్ యాడ్ చేయాలి దానికోసం ఇక్కడ చూసుకోండి ఇక్కడ మడి మీ ఇక్కడ మిడిల్లో ఉంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి షేప్స్ అని ఇక్కడ షేప్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చిన్న బాక్స్ వస్తుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత ట్రయాంగిల్ తీసుకోవాలి ఈ ట్రయాంగిల్ అయిపోయింది అనమాట ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా దీనికి మనం ఏ కలర్ కావాలంటే ట్రయాంగిల్కి ఆ కలర్ తీసేసుకోవచ్చు చూసుకోండి నేను ఈ కలర్ తీసేసుకున్నాను ఈ కలర్ తీసుకుని పైం టిక్ మార్కి ఇవ్వండి దీన్ని తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి దీన్ని రొటేషన్ సింబల్ అంటారు ఇక్కడ ఇక్కడ చూసుకోండి మనకు కొంచెం బెండ్ బెండ ఉంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా పెట్టేసుకొని దీనికి కావాలంటే స్ట్రోక్ ఇవ్వచ్చు ఇప్పుడు ఎడిట్ అని ఉంది డెలిట్ అని ఉంది దీంట్లో ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రోక్ అని ఉంటుంది స్ట్రోక్ ఆన్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ విడుతూనే ఉంటుంది మనం ఇక్కడ చూసుకోండి విడుతూ పెంచే కొందికి వైట్ కలర్ పెరుగుతూ ఉంది మీరు ఆ వైట్ కలర్ని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు నేను ఏంటంటే నీట్గా ఉండడానికి వైట్ అయి పెట్టేసుకున్నాను స్ట్రోక్ ఎంతవరకు కావాలంటే చూడండి స్ట్రోక్ పెంచుతూ ఉండే వైట్ అనేది బాగా పెరుగుతూ ఉంది నేను ఏంటంటే దీన్ని ఇట్లా తగ్గించేసి కరెక్ట్గా ఫోర్ పర్సెంటేజ్ పెట్టుకుని పైట్కి మార్క్ ఇచ్చేసాను ఇంకోటి కూడా తీసుకోవాలి సేమ్ ఎలా అంటే షేప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ మళ్ళీ ఇది దీని దీన్ని కూడా అంతే రొటేట్ చేయాలి సేమ్ ఇట్ ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట నేను ఏంటంటే దీన్ని కూడా అంతే ఇట్లా తీసుకొచ్చేసుకున్న తర్వాత దీనికి ఎల్లో ఇక్కడ ఇట్లా తీసుకున్నాం కదా వైట్ మళ్ళీ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు సేమ్ మళ్ళీ అది అక్కడే సెట్ అయిపోయింది చూసారా ఈ విధంగా సెట్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని తెలుగులోనూ రాయాలి సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో రాయాలి ఇప్పుడు మనం ఏంటి పన్నీర్ తయారు చేసే విధానం అని రాయాలి దానికోసం ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళిపోయి పెన్సిల్ సింబల్ మళ్ళీ పెన్సిల్ సింబల్ రాసుకున్న తర్వాత గూగుల్ ఇండి కీబోర్డ్ అని ఉంటుంది దీంట్లో ఏంటంటే మనం ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు తెలుగులోనూ కూడా రాసుకోవచ్చు ఇప్పుడు తెలుగులో రాసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను దీని మీద దీని మీద క్లిక్ చేశాను పన్నీర్ అని రాసేసిన తర్వాత పన్నీర్ ఇంట్లోనే ఇంట్లోనే ఇట్లా రాసేసిన తర్వాత మనకు సబ్ మీ మీరు పెట్టే తమ్లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి మీరు ఏ రెసిపీ గురించి చేసినా సరే ఆ రెసిపీ గురించి ఇక్కడ రాసేయాలి రాసేసిన తర్వాత ఓకే బటన్ దీన్ని ఇక్కడ కిందికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏ అయినా సెక్షన్లోకి వెళ్ళిపోయి పక్కే స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది ఫాంట్లో మనం ఒక ఫాంట్ యాడ్ చేసుకోవాలి ఫ్లెక్స ల్యాబ్లోకి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను తెలుగు ఫాంట్స్ని ఫ్లెక్స్ ల్యాబ్లోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను ఏంటంటే రామభద్ర ఫాంట్ తీసుకుంటున్నాను దానికోసం మనం యాడ్ చేసిన ఈ ఫాంట్స్ అన్ని డీఫాల్ట్గా ఫ్లెక్సల్ ల్యాబ్లోనే వస్తాయి మనం డౌన్లోడ్ చేసిన అవసరం లేదు ఫ్లెక్స్ ల్యాబ్ యాప్ని డౌన్లోడ్ చేస్తే ఇవన్నీ వస్తాయి అట్లా కాకుండా దీని దీంట్లోకి మనం సపరేట్గా తీసుకు వచ్చి వచ్చిన ఫాంట్స్ మై ఫాంట్స్ అనే దాంట్లో ఉంటాయి దీంట్లో నేను రామభద్ర ఫాంట్ తీసుకుంటున్నాను రామభద్ర తీసుకున్న తర్వాత ఓకే బటన్ ఓకే బటన్ ఇప్పుడు ఏంటంటే ఫాంట్ కూడా యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయిన తర్వాత బీ అని ఉంటుంది బోల్డ్ బోల్డ్ కూడా ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత కలర్లోకి వెళ్ళిపోయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను ఇక్కడ కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేసుకోవచ్చు నేను ఏంటంటే ఎల్లో బాగుంటుంది కాబట్టి ఎల్లో ఇచ్చేసాను ఇచ్చేసి పైన టిక్ మార్క్ ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత ఏ అనే సెక్షన్లోనే దీంట్లో స్ట్రోక్ అని ఉంటుంది స్ట్రోక్ ఆన్ చేయాలి స్ట్రోక్ ఆన్ చేసి ఎప్పుడైనా సరే స్ట్రోక్ బ్లాక్ పెట్టుకోవాలి ఎక్కువ కలర్స్ కావాలంటే ఇచ్చుకోండి దీంట్లో ఎక్కడ కావాలంటే అయితే అక్కడ పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే బ్లాక్ పెట్టుకోవాలి స్ట్రోక్ అనేది పెట్టుకున్న తర్వాత దీని విడుతు అనేది ఎంత కావాలంటే అంత పెంచు విడుతు పెంచుతూ ఉంటే స్ట్రోక్ పెరుగుతూ ఉంటుంది మీకు ఎంత విడత కావాలంటే అంత విడత పెట్టుకోని మార్క్ మార్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే దీనికి షాడో అనమాట షాడో ఇచ్చేసి ఇక్కడ బ్లర్ రేడియేషన్ ఉంటుంది దీన్ని ఏంటంటే ఎక్కువ పెంచుతూ ఉండటంటే ఎక్కువ బ్లాక్ వస్తూ ఉండదు తక్కువ చేస్తూ ఉండంటే మనకు బ్లాక్ పోయింది మీరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకొని పన్నీర్ ఇంట్లోనే అని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా ఉంది కదా ఈ ఇది ఈ టెక్స్ట్ అనేది దీన్ని పెద్ద చేసుకోవాలంటే ఏనా సెక్షన్లోనే దీన్ని ఇట్లా క్లిక్ చేసి ఇట్లా ఇట్లా పెద్ద చేసుకోవచ్చు అనమాట పన్నీర్ ఇంట్లోనే అని నెక్స్ట్ ఏంటి తయారు చేసే విధానం అనేది అని రాయాలి కాబట్టి దానికోసం మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఇప్పుడు టెక్స్ట్ అనమాట ఇంట్లో ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసే విధానం తాయ్యా చేసే విధానం ఈ విధంగా రాసేసిన తర్వాత ఓకే బటన్ సేమ్ దీనికి కూడా అంతే రామభద్ర ఫాంట్ యాడ్ చేయాలి దీంట్లో ఫాంట్లోకి వెళ్ళిపోయి రామభద్ర రామభద్ర ఓకే బటన్ నెక్స్ట్ దీనికి కూడా అంతే బోల్డ్ నెక్స్ట్ ఏంటి దీనికి ఏది కలర్ కావాలంటే వైట్ కలర్ కావాలంటే వైటే ఏది కావాలంటే అది నెక్స్ట్ స్ట్రోక్ స్ట్రోక్ ఇచ్చేసిన తర్వాత షాడో ఈ విధంగా రాసేసిన తర్వాత ఇక్కడ పెట్టేసుకోండి కొంచెం పన్నీర్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి దీన్ని కూడా అంతే కొంచెం పెద్దది చేసుకోవాలన్నమాట ఇట్లా కొంచెం పెద్దది చేసుకోవాలి స్ట్రోక్ అనేది కరెక్ట్గా లేకపోతే స్ట్రోక్ అనేది మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పెద్దది చేసుకోవచ్చు ఇట్లా ఇంట్లోనే పన్నీర్ తయారు చేసే విధానం చాలా నీట్గా వచ్చేసింది నెక్స్ట్ ఏంటి దీనికి మనం ఇంగ్లీష్లో కూడా రాయాలన్నమాట దానికోసం మళ్ళీ ప్లస్ మళ్ళీ టెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ మళ్ళీ ఏం చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ అని రాయాలి పన్నీర్ పన్నీర్ అని రాసి ఓకే బటన్ ఓకే బటన్ మీద క్లిక్ చేసి దీన్ని ఎక్కడో చాట ఇప్పుడు కింద పెట్టేసుకున్నాం కదా ఇక్కడే పెడితే బాగోదు ఇక్కడ టాప్లో పెట్టేసుకోండి టాప్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ ఫాంట్ యాడ్ చేయాలి మళ్ళీ ఇదేనా ఏదైనా సెక్షన్లో ఫాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మై ఫాంట్లోకి వెళ్ళి ఇంగ్లీష్ ఫాంట్ అనమాట ఇంగ్లీష్ ఫాంట్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ ఏ విధంగా తీసుకురావాలో కూడా నేను ఆల్రెడీ ఒకటి చేశాను పన్నీర్ అని ఇక్కడ పెట్టేసిన తర్వాత దీనికి ఏంటంటే మళ్ళీ కలర్స్లోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇక్కడ కలర్ అని ఉంది కలర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ కలర్ తీసుకోండి ఈ కలర్ బాగుంటుంది అనమాట ఈ కలర్ తీసుకున్న తర్వాత పైంటికి మారికి ఉండి మళ్ళీ దీనికి కూడా అంతే స్ట్రోక్ ఇవ్వాలి స్ట్రోక్ ఇచ్చేసాం స్ట్రోక్ ఇచ్చేసిన తర్వాత దీనికి కూడా అంతే మళ్ళీ షాడో ఇవ్వాలన్నమాట మస్ట్ అండ్ షుడ్గా షాడో అయితే ఇవ్వాలి పన్నీర్ అని వచ్చేసింది కదా ఇప్పుడు కలర్స్లోకి వెళ్ళి ఇప్పుడు కలర్లోకి వెళ్దాం ఇప్పుడు కలర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పన్నీర్ అని ఉంది పన్నీర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మొత్తంకి అప్లై అయిపోతుంది ఆరు వరకు సెలెక్ట్ చేశాను ఆరు వరకు సెలెక్ట్ చేసి ఎల్లో ఇచ్చేసాను ఇప్పుడు చూసుకుంటే ఎల్లో వచ్చేసింది అనమాట అట్లా మీకు ఏ లెటర్ వరకు కావాలంటే ఆ లెటర్ వరకు కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు సెలెక్ట్ చేసేసిన తర్వాత దీనికి పన్నీర్ అని రాసేసాను కదా రెసిపీ అని రాసుకోవాలి కింద మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి కాబట్టి టెక్స్ట్ మార్చేసుకోవాలి రెస్సేపీ రెసిపీ అని రాసేసిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఏం కాదు నేను ఎగ్జాంపుల్ చదువుతున్నాను కదా రెసిపీ ఏంటంటే పన్నీర్ కింద పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా అంతే మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దీనికి ఫాంట్ పెట్టేసి సేమ్ ఇంత ముందులాగే బోల్డ్ ఇచ్చేసిన తర్వాత దీనికి కూడా అంతే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు వైట్ కావాలంటే వైట్ ఏది కావాలంటే అది స్ట్రోక్ మళ్ళీ షాడో షాడో కూడా ఇచ్చేసిన తర్వాత ఇది అన్నీ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని డిలీట్ చేసే అనుకోండి పొరపాటుని డిలీట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు రెసిపీ అనేది మళ్ళీ కావాలనుకోండి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా డిలీట్ అయినా కానీ నో ప్రాబ్లం స్ట్రోక్ అయితే ఇవ్వాలి స్ట్రోక్ పెడితే కొంచెం బెంజ్ చేసుకుందాం ఇట్లా చేసుకొని పన్నీర్ రెసిపీని ఇక్కడ పెట్టేసుకున్నాం చూడండి చాలా సింపుల్గా అయిపోయింది అనమాట ఈ విధంగా మనకు ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పిన స్టెప్స్ అన్నిటి మీరు తయారు చేసుకుని సింపుల్గా అయితే ఒక థమ్ లైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మన మొబైల్లో సేవ్ చేసుకోవాలనుకోండి ఇప్పుడు థమ్ లైన్ సింపుల్గా అయిపోయింది అయిపోయింది దీన్ని మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళిపోయి ఇది ఎప్పుడైనా సరే యూట్యూబ్ థమ్ పెట్టుకోవాలి ఇక్కడ ప్రెస్ట్ అని ఉంటుంది యూట్యూబ్ థమ్ లైన్ పెట్టుకుని ఓకే ఓకే పెట్టుకొని మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఎక్స్పోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత డ్యామినేషన్ అని ఉంటుంది ఇది ఎప్పుడు వెరీ హైలో పెట్టుకుంటే సేవ్ టు గ్యాలరీ సేవ్ టు గ్యాలరీలోకి అయిపోయిన తర్వాత మొబై ఇది సేవ్ అయిపోయింది మొబైల్లోకి అయితే సేవ్ అయిపోయింది తమ్ లైన్ అనేది మీరు దీన్ని ఏం చేసుకోవాలి వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఏ వీడియోకి అయితే పెట్టుకోవాలో ఆ వీడియోకి అయితే పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్లక్స్ ల్యాబ్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో ఇంత థ్యాంక్ యూ